ఫైనాన్స్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎవరి గురించి మాట్లాడాం అధ్యక్ష? ప్రతి దగ్గర ప్రతి పేజీలో కానీ ప్రతి ఇంపార్టెంట్ కేటాయింపులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆవిష్కృతం చేశారు అధ్యక్ష బడ్జెట్లో. అవి వీళ్ళకి కనబడలేదు అధ్యక్ష. బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాన్ని మన రాష్ట్ర బడ్జెట్లో స్పష్టంగా అందరికీ కనబడతా ఉంటే కానీ మా గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది, అర్ధ గంట కరెంటు కట్ అయింది, ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు. ఇవ అధ్యక్ష మన సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఒక నెల రోజు పెన్షన్లు, 15 రోజులు లేట్ అయితే ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలైతుంది అధ్యక్ష? నాకు అర్థం కాదు. వాళ్ళేమో గొప్పగా ప్రతిరోజు లెక్క చూసి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం నవ్వుతుంది అధ్యక్ష. కానీ ఈరోజు నిజంగా నష్టం ఎవరికి జరిగింది అధ్యక్ష? ఈరోజు 10 సంవత్సరాలు విద్యను నిర్లక్ష్యం చేస్తే లక్షలాది మంది ఈరోజు నైపుణ్యం లేక రోడ్డు మీద పడి ఉద్యోగాల కోసం అడుగు తినే పరిస్థితి వచ్చింది. కానీ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది? జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడికి పరిగెత్తుకొని కార్పొరేట్ కంపెనీలు వస్తున్న సందర్భం, ఇక్కడనే కాదు విదేశాల నుంచి వచ్చి మీ స్కిల్ పవర్ మాకు కావాలి అని అనుకునే సందర్భంలో 10 ఏళ్ల వాల్యుబుల్ టైం, విలువైన సమయాన్ని వాళ్ళు వృధా చేసి తెలంగాణ యువతను వెనక్కి నట్టేసిరు. దాని గురించి ఇంకా వాళ్ళు ఆలోచన చేస్తలేరు. ఇంకా కేవలం ఒకరిద్దరికి మనస్తాపం చెందిందని చెప్పి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం మనం చేస్తూ ఉంటే సరే మీరు మద్దతు ఇవ్వకండి, కనీసం విలువైన సూచనలు ఇవ్వండి మేము తీసుకుంటామంటే దాన్ని కూడా మీరు వెటకారంగా మాట్లాడుతూ ఉంటే, ఇక మా తెలంగాణ యువకులు చూస్తూ ఉన్నారు. గతంలో మీరు ఏం చేసిండ్రు? ఒక్కొక్క బలిదానం మీ కుర్చీలో కూర్చోవడానికి, మీ ఉచ్చ ఆకాంక్షల కోసం ఒక్కొక్క బలిదానాన్ని ఒక్కొక్క మెట్టుగా మీరు వాడుకొని ఆ కుర్చీ వరకు పోయిన ఉదంతాన్ని తెలంగాణ సమాజం గమనించింది కాబట్టి, మీ మాటల్లో ఉన్న డొల్లతనాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి కనీసం ఉస్మానియా యూనివర్సిటీలో మీకు మాట్లాడే అవకాశం కూడా, ఇయని దౌర్భాగ్యమైన పరిపాలన ఆ రోజు ఉండే అది మర్చిపోతున్నారు మీరు అని చెప్పి ఈ సభా వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అలాగే